హాయ్, వెల్కమ్ టు దివ్య సంజీవిని. మనం ఇప్పుడు డార్క్ సర్కిల్స్ ఎలా తగ్గించుకోవాలి అనేది తెలుసుకుందాం. అసలు డార్క్ సర్కిల్స్ ఎందుకు ఏర్పడతాయి? డార్క్ సర్కిల్ ఉంది అంటే దే ఆర్ హ్యావింగ్ సమ్ ఎలర్జీస్, సైనస్ కానీ, మైగ్రేన్ కానీ, నిద్ర లేకపోవడం కానీ, అదర్ సమ్ ప్రాబ్లం ఉంటే డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయి. ఈ డార్క్ సర్కిల్స్ తగ్గడానికి మన దగ్గర ఒక ల్యాబ్ను మనం ఓన్గా తయారు చేసుకోవచ్చు. ఇది ఒక స్పూను, ఒక టేబుల్ స్పూను నిమ్మరసం, ఒక టేబుల్ స్పూను గ్లిజరిన్, రెండు సమపాలలో కలిపేయండి, బాగా కలపండి, వేలుతో శుభ్రంగా కలిపి బాగా దాన్ని మిక్స్ అయ్యేటట్టు చేసి దాన్ని స్నానం చేయబోయే ముందు చక్కగా కలుమూసుకొని అప్లై చేయండి. పైన జాగ్రత్తగా రాసుకోవాలి, గ్లిజరిన్ ప్లస్ నిమ్మకాయ ఈ రెండు కలిపి రాయండి కంటికి. రాసి మీరు ఒక 10 to 20 minutes, హాఫ్ అన్ అవర్ అయినా కానీ నో ప్రాబ్లం. మీరు అలా ఉంచుకుంటే మీకు చాలా త్వరగా మీకు తగ్గుతుంది. గ్లిజరిన్ ఏంటండి, ఇది ఏం జరుగుతుంది? అసలు అలా రాయడం వల్ల రక్త ప్రసారణ పెరుగుతుంది. ఏదైనా సరే మీరు లూబ్రికేషన్, నూనె అయినా కానీ ఏదైనా సరే మీరు రాసినప్పుడు ఆ ఏరియాలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. రక్త ప్రసరణ వల్ల ఆ డార్క్ సర్కిల్స్ అనేది తగ్గుతుంది. రక్తం ఆక్సిజన్ తీసుకెళ్తుంది, ఆక్సిజన్ అక్కడ ఉండేటువంటి బ్యాడ్ టాక్సిన్స్ అన్నింటిని రిమూవ్ చేసి కార్బన్ డైఆక్సైడ్ రూపంలో బయటకు వదిలేస్తుంది. అంటే సింపుల్ టెక్నిక్ కాబట్టి ఈ రకంగా చేసుకుంటే మీ డార్క్ సర్కిల్స్ విత్ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 days మీరు కామెంట్ రూపంలో చెప్పాలి. ఎలాగా, ఏంటి, అసలు ఎలా జరిగింది, ఏంటి అన్నది మీరు చెప్పాలి. డెఫినెట్గా మీరు బాగా హ్యాపీ ఫీల్ అవుతారు డార్క్ సర్కిల్స్ ఉన్నవారు, అంత ఫాస్ట్గా పనిచేస్తుంది. ఈ రకంగా చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.